Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu regular bail, Supreme Court lo yen jarugutundi? Okasari bail vachaka aa bail raddaye avakasalu enta? Ee vishayamai nyayavargalalo bhinna abhiprayalu eppudu untayi. Bail anedi merits prakarame vastuntundannadi andaru cheppe mata. Vyavasthalni manage cheyagalagadam anadi ee rojullo chaala chinna vishayam. హత్య కేసుల్లో బెయిల్ వస్తున్నప్పుడు స్కామ్ కేసుల్లో బెయిల్ రావడం పెద్ద విషయమేమీ కాదన్నది మరో వాదన. అసలు విషయానికి వస్తే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో చంద్రబాబుకి ఇటీవల బెయిల్ లభించింది. అంతకుముందు ఆయనకు మధ్యంతర బెయిల్ మెడికల్ గ్రౌండ్స్ నేపథ్యంలో వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా వచ్చింది రెగ్యులర్ బెయిల్. చంద్రబాబు పొందిన రెగ్యులర్ బెయిల్ని సవాల్ చేసింది ఏపీసీఐడి సుప్రీంకోర్టులో. హైకోర్టు తన పరిధిని దాటి వ్యవహరించిందని సిఐడి తరఫు న్యాయవాదులు వ్యాఖ్యానిస్తుండడం ఆశ్చర్యకరమైన విషయం. మళ్ళీ చంద్రబాబుని జైలుకు పంపాలన్నది ఏపీసీఐడి భావన. ఇదో చిత్రమైన సందర్భం. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అనేది రాజకీయ ప్రేరేపిత కేసు. ఇందులో ఇంకో మాటకు తావులేదు. చంద్రబాబు మీద ఇంకా ఇలాంటి కేసులు చాలానే ఉన్నాయి. ఒకదాని తర్వాత ఇంకొకటి వరుసగా అరెస్టులు జరిగే అవకాశం ఉందని అధికార వైసీపీ చెబుతోంది. ఏపీసీఐడి కూడా ఇవే తరహా వ్యాఖ్యలు చేస్తోంది. ప్రభుత్వానికి పార్టీకి దర్యాప్తు సంస్థలకి మధ్య చిన్న అడ్డుగీత ఇప్పుడు పూర్తిగా చెరిగిపోయింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ కేసులో ఎలా స్పందిస్తుందన్నది ఉత్కంఠ కలిగిస్తోంది. గతంలో సిబిఐని పంజరంలో చిలకల సర్వోన్నత న్యాయస్థానమే అభివర్ణించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇక ఏపీసీఐడి విషయంలో సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేస్తుందా? అదే జరిగితే అధికార వైసీపీ సుప్రీంకోర్టు పైన అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడము, చట్టసభల్లో చర్చ పెట్టడము చేస్తుందా? లేదు, చంద్రబాబు బెయిల్ రద్దు చేస్తూ సుప్రీం తీర్పునిస్తే టీడీపీ ఎలా స్పందిస్తుంది వేచి చూడాల్సిందే.